మరొక పేరు కూడా ఉంటున్నది అంతఃకరణ అని దేర్ ఇస్ వన్ మోర్ నేమ్ గివెన్ టు మైండ్ దట్ ఇస్ అంతఃకరణ అంతఃకరణ అనగా లోపల ఇంద్రియము లోపల పనిముట్టు అని అంతఃకరణ యాక్చువల్లీ మీన్స్ ఇన్నర్ ఇన్స్ట్రుమెంట్ అంతఃకరణ యందు ఇది నిత్య అనిత్య విషయాన్ని పరిశీలన గావించడానికి ప్రయత్నిస్తుంది ది ఇన్నర్ ఇన్స్ట్రుమెంట్ అంతఃకరణ ట్రైస్ టు డిస్క్రిమినేట్ బిట్వీన్ పర్మనెంట్ అండ్ ఇంపర్మనెంట్ ఈ నిత్యానిత్య విషయ పరిశీలన చేసేటువంటి ఒక స్వభావం కలిగటం చేత దీనికే బుద్ధి అని పేరు వచ్చింది ద నేమ్ బుద్ధి హస్ బీన్ గివెన్ టు అంతఃకరణ ద ఇంటెలిజెన్స్ అన్ అకౌంట్ ఆఫ్ ఇట్స్ పవర్ టు డిస్క్రిమినేట్ బిట్వీన్ పర్మనెంట్ అండ్ ఇంపర్మనెంట్ ఇది మహాసూక్ష్మమైనటువంటిది దిస్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ సటిల్ దేహము కంటే ఇంద్రియము ఇంద్రియము కంటే మనసు మనసు కంటే బుద్ధి ఒకదానికంటే ఒకటి అతి సూక్ష్మమైన స్వరూపాలు కంపేర్ టు బాడీ ది సెన్సెస్ కంపేర్ టు సెన్సెస్ మైండ్ కంపేర్ టు మైండ్ ఇంటెలెక్ట్ ఈచ్ వన్ గ్రాడ్యువల్లీ ఈజ్ మోర్ అండ్ మోర్ సటిల్ అండ్ సటిల్ ఈ బుద్ధి కంటే సూక్ష్మమైనటువంటిది ఆత్మ సటిలర్ దాన్ ది ఇంటెలెక్ట్ ఈజ్ ఆత్మ ఈ బుద్ధి ఆత్మకు సమీపంగా ఉండటం చేత ఇది మహాప్రభావవంతమైనటువంటిగా ఉంటుంది అన్ అకౌంట్ ఆఫ్ ది క్లోజ్ అసోసియేషన్ ఆఫ్ ఇంటెలిజెన్స్ విత్ ఆత్మ ఇట్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్ బుద్ధి గలవాడే శ్రద్ధను పూని జ్ఞానమును పొందగలడు ఏ పర్సన్ హూ ఇస్ ఎండోర్డ్ విత్ రియల్ ఇంటెలిజెన్స్ అలోన్ విల్ హ్యావ్ శ్రద్ధ అండ్ వుడ్ బి ఏబుల్ టు అచీవ్ ది ఎండ్ ఆఫ్ లైఫ్ బుద్ధి అనేది ఒక అద్దం వంటిది But this intelligence can be compared to a mirror. అద్దం ఎంత పరిశుద్ధమైనటువంటిది అయినప్పటికీ దానికి వెనుక భాగము లోపల ఒక రసాయనం పూయాలి పాదరసం అనేటువంటి దాన్ని పూయాలి whatever be the purity of the mirror, if you want to get your image reflected, mercury must be applied to the back of the mirror. అద్దమునకు పాదరసం ఒకవైపున పూసినప్పుడే నీ ప్రతిబింబం అందులో స్పష్టంగా కనిపిస్తుంది యూ వుడ్ బి ఏబుల్ టు సీ ది రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఇన్ ది మిర్రర్ ఓన్లీ వెన్ టు ద బ్యాక్ ఆఫ్ ద మిర్రర్ మర్క్యూరీ ఇస్ అప్లైడ్ అండ్ మేడ్ టు రిఫ్లెక్ట్ అట్లు కాకుండా అద్దము ఎంత పరిశుద్ధమైనటువంటి అయినప్పటికీ పాదరసమే పూయకుండినా నీ ప్రతిబింబం అందులో కనిపించదు హౌఎవర్ క్లీన్ ఎ మిర్రర్ మే బి Without mercury on the back of it, you will not be able to get yourself reflected in it. అటులనే బుద్ధి చాలా పవిత్రమైనటువంటిది విలువైనటువంటిది ఘనమైనటువంటిది అయినప్పటికీ దీనికి మరొక వైపున ప్రేమ అనేటువంటి రసాన్ని పూసినప్పుడే ఇందులో నీ యొక్క స్వస్వరూపాన్ని సుస్పష్టంగా నీవు చూడగలవు. You will be able to realize yourself reflected in buddhi only when This buddhi or intelligence is backed up by love.